వికేంద్రీకరణకు మద్దతుగా రాజమహేంద్రవరం ఎంపీ భరత్రామ్ అధ్యక్షతన రాజమహేంద్రవరంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రానికి రాజధాని అంటూ లేదని, దీనికి చంద్రబాబుదే బాధ్యతని, శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి జగన్ వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా అడుగులు వేస్తుంటే చంద్రబాబు ఎల్లో మీడియా అడ్డుకుంటున్నారని విమర్శించారు. 10 సంవత్సరాలు అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు హైదరాబాద్ను వదిలి పారిపోవటంతోనే నేటి దుస్థితికి కారణమని వక్తలు పేర్కొన్నారు. ఈ సమావేశానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యులు పిల్లిబోస్, రూడా చైర్మన్ షర్మిలారెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అవాస్తవం ఏర్పడుతున్న పరిస్థితి లేదు కదా. ఎవరు కాదు ఈవెన్ రైతుల పేరు చెప్పి నువ్వు చెప్తున్నావే. కొంతమంది రైతులు అనేది అర్థం చేసుకుంటారు. ఎవరు ఎందుకు రోడ్డు మీద రావడానికి కారణం ఏంటి? నువ్వు అలాగే కమిటీని యాక్సెప్ట్ చేసి ఉంటే, చట్టం చెప్పినట్టుగా, రాజ్యాంగం చెప్పినట్టుగా, రిహాబిలిటేషన్ యాక్ట్ చెప్పినట్టుగా యాక్సెప్ట్ చేస్తుంటే ఎందుకు వచ్చింది పరిస్థితి? ఏం చెప్పారు వాళ్ళు? ఇచ్చినటువంటి డిబేట్లు ఏముంది? స్పష్టంగా చెప్పారు, డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ ఉండాలి ఆంధ్రప్రదేశ్కి. కేవలం తెలంగాణలో మీకు విభజనకు కారణమైనటువంటి ప్రధానమైన కారణం కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్ అవ్వడం వల్ల, అభివృద్ధంగా హైదరాబాద్లో జరిగిపోవడం వల్ల వేలాది కోట్లు, లక్షలాది కోట్లు 60 సంవత్సరాలు పెట్టుబడి ఒక చోట పెట్టడం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ ప్రయోజనాలు మేమే పొందాలనేటువంటి స్వార్థం రావడం వల్ల ఆ ఉద్యమం పడిపోయింది. ఆనాడే 65 సంవత్సరాలు ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా వివిధ ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో పెట్టుంటే విభజన అనేటువంటి అంశం వచ్చేది కాదు. అంశం వచ్చినా మనకు నష్టం జరిగింది కాదు, ఏ జిల్లాకి నష్టం జరిగింది కాదు. ఉత్తరాఖండ్తో ఈనాడు ఆంధ్రప్రదేశ్గా మిగిలినటువంటి ప్రాంతం నుండి ప్రజలందరూ కోరినటువంటి కోరిక వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది. సరే, పార్లమెంట్ అధికారులను భరించాల్సి వచ్చింది. ఇప్పుడు రాజధాని అసలు లేదు ఈ రాష్ట్రాన్ని. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం నుండి వ్యక్తిగా చెప్తున్నాను, గడిచిన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం CRDA రద్దయింది. తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం రిపీల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారిని పెడుతూ ఇదంతా ముఖ్యమంత్రి గారు ఏమన్నట్టు ఈ అన్యాయంతా ఆయన చేస్తున్నట్టు మరి కావాల్సి మాట్లాడుతున్నారంటే దీన్ని ఎంతవరకు సమంజసం ఒకసారి మీరు అందరూ కూడా మీరు ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. ఇది ఇంకా ఈవేళ ఒక జడ్జిమెంట్ మీకు నుంచి విడిపోయింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారుగా బహుశా పేరు రావత్ గారు అనుకుంటా, ఆయన డెహ్రాడూన్ని తాత్కాలిక రాజధాని గైరిసన్ అనే పట్టణం సెంట్రల్ లొకేటెడ్ ప్లేస్ కాబట్టి అక్కడ రాజధాని పట్టణం ఉన్నారు. దాని మీద ఎవరు కోర్టుకి వెళ్ళారు. ఎవరంటే కోర్టుకి వెళ్ళిన Sunil Singh Rana versus Union of India.